ఇక్కడ వెయిట్ చేయడంకంటే కోర్టుకి వెళ్ళడం బెస్ట్. ఏమంటారు బాబు? మా నాన్నగారిని అడిగొస్తాను. అలాగే. యమునతో పనిచేసే కొలిక్ సందర్ని రమ్మని చెప్పండి. రేయ్, నిన్ను పిలిచినప్పుడల్లా స్టేషన్కి రావాలి. సరే సార్. కేసు వేరే రూట్లో వెళుతోంది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ కాపీని అన్ని స్టేషన్కి ఫార్వర్డ్ చేయండి. అమ్మాయి ఫోటో ఇచ్చారా? తీసుకురాలేదు సార్. రండి అమ్మా, బొట్టి చేతులతో ఇక్కడికి రండి. ఇక్కడ మీ ఒక్క కేసుగా డీల్ చేస్తోంది. వెళ్ళమ్మా, వెళ్ళి ఫోటో తీసుకురండి. రండి, వెళ్ళి విజయ్ని తీసుకురమ్మన్నా. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకురండి. సార్, అంటే డైలీ 2 అవర్స్ నీతోనే ఉంటోంది కదూ. ఏంటి లవ్వా, అమ్మాయిని ఎక్కడ దాచావు? ఎక్కడా నా కూతురు? ఇలాంటిది జరగకూడదని నా భర్త పోయిన తర్వాత నేను ఎవరితోనూ మాట్లాడకుండా బతుకుతున్నాను. చెప్పరా? హలో హలో, పదండి. వెళ్ళండి, బయటకు తీసుకెళ్ళు. వెళ్ళండి, బయటకు వెళ్ళండి. పదండి, నువ్వు కూర్చో. పదండి, బయట అక్కడ కుర్చీలో కూర్చోండి. మీరు టెన్షన్ పడకుండా కూర్చోండి. ఎన్నాళ్ళగా సాగుతోంది లబు. కుర్రాడు ఎవరు? ఆ అమ్మాయి లవర్ సార్. ఏబిఎస్ కా ఫైల్ చేస్తే మనకేం కాదు, పందొక్కుతుంది. ఇన్స్పెక్టర్కే ఇబ్బంది. డబ్బు కావాలని ఇంతవరకు ఎవరు అడగలేదు. వీళ్ళ అబ్బాయిని మీకు ఎన్నాళ్ళుగా తెలుసు? తను పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు సార్. ఒక్కరోజు కూడా నాతో మాట్లాడకుండా ఉండదు. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకు నీ మీద అనుమానంగా ఉంది. చివరిగా నువ్వే తనకు కాల్ చేశావు. ఎవరు లేని సమయంలో తనని రమ్మన్నావు? ఇవాళ తన పుట్టినరోజు సార్. తను లేకుండా చాలా కష్టంగా ఉంది సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా కనిపెట్టండి సార్. కనిపెట్టాలా? తెల్లవారుజాము 4 గంటలకే లవ్ ఏంటారు మీకు? లవ్ చేసే టైం అది. ఇప్పుడు దేశంలో ఏమేం జరుగుతున్నాయో తెలుసా మీకు? తను కనిపించకుండా పోవడానికి మొదటి కారణం నువ్వేరా? నిన్ను లోపలేసి 4 తగిలించాలరా. రండి సార్. నమస్తే సార్. కూర్చోండి. ఏంటి విషయం? యమున కేసు గురించి బాబు పిలుచుకొచ్చాడు. ఇప్పుడే అక్యూస్ట్ దొరికాడు. సస్పెక్ట్ అనను సార్. లవ్ చేసే వాళ్ళందరూ అక్యూస్ట్ కాదు. యమున ఎవరినన్నా లవ్ చేస్తుందా? విజయ్ని అప్పుడప్పుడు చూసేవాడిని సార్. విజయ్ని మీరు ఎప్పుడు చివరిగా చూసారు? 6 గంటల అయితుంది సార్. యమునేది? నేను ఉదయం సెకండ్ క్యాబ్ లో వెళుతున్నప్పుడు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. యమునేది అని అడిగారు. అక్కడ ఆఫీస్ లో టార్చర్, బ్లాక్ మెయిల్ అటువంటిది ఏదైనా ఉందా? అలాంటిది ఏం లేదు సార్. యమునని ఎన్నాళ్ళుగా లవ్ చేస్తున్నాడో తెలుసా? చాలా రోజులుగా లవ్ చేస్తున్నారు. యమున ఆఫీస్ నుంచి డైలీ వచ్చి ఎక్కడ దిగుతారు? సార్, వాళ్ళ ఇంటికి దగ్గరలో దింపుతాను. అర్థమవుతోంది సార్ మీరు చెప్పేది. బాబు ఏబిఎస్ కాపీ ఫైల్ చేయమని చెప్పాడు. నేనే మీకు ఎలాంటి సమస్య రాకూడదని లోపలికి వచ్చాను. ఏబిఎస్ కాపీస్ ఫైల్ చేస్తే జడ్జి గారు వచ్చి కనిపెడతారా? అప్పుడు కూడా నేనే రావాలి సార్. సార్, 1 మినిట్. సార్, అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశాను. సెకండ్ క్యాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేశాడు. చాలాగా అమ్మాయి అబ్బాయి లవ్ చేస్తున్నారు. ఇంటికి విషయం తెలిసిపోయి మ్యాటర్ ఓపెన్ అయిపోయింది. అబ్బాయిని కాస్త ఎంక్వైరీ చేసి మందలిస్తే బాగుంటుంది సార్. సరే, మీరంతా త్వరగా ఎంక్వైరీ చేయండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సరే సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం. ఆ కాపీని అన్ని స్టేషన్లకి ఫార్వర్డ్ చేస్తాం. విమెన్ రెస్క్యూ హోమ్, బ్రోతల్ కేసు, యాక్సిడెంట్ హాస్పిటల్, మాచ్యూరి వరకు చెకప్ చేస్తాం. ఇదిగో చూడు, నువ్వు అమ్మాయి వెళ్లే బ్రౌజింగ్ సెంటర్, బ్యూటీ పార్లర్, బ్లౌజులు కుట్టే చోటు, ఫ్రెండ్స్ ఇళ్ళు, షాపింగ్ మాల్స్, అన్ని చోట్ల వెతికి చూడు. నీకేదైనా డౌట్ వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. నాకు నీ మీద ఎందుకో ఒక డౌట్ ఉంది. సరే, అమ్మాయి ఫోన్లో ఉండే ఐఎంఈ నెంబర్ నాకు ఇవ్వు. సైబర్ క్రైమ్ కిచ్చి సిగ్నల్ రీచ్ అవుతుందేమో ట్రేస్ చేయమందాం. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా, ఖచ్చితంగా కనిపెడతారు. ఏమిట్రా? యమున ఫోన్ ఐఎంఈఐ నెంబర్ ఉంటే కనిపెట్టొచ్చన్నారు, అందుకే.
నరయ్య కేరళ టికెట్ ని తీసుకొచ్చింది. అందరూ మరవాళ్ళు. ఇంకా వెళ్ళడానికి 3 గంటలు పట్టేలా ఉంది. తినడానికి చాక్లెట్ పెట్టుకోరా. చెప్పు, కేరళ టికెట్ తీసుకురావడానికి 3 గంటలు వేస్ట్ చేశాను. సరే వచ్చింది కదా. ఇందులో లవ్ ఒకటే అయినట్టే. బండా కొంచెం సైడ్ కాపురా. నీకెందుకు అంత కోపం? ఏయ్, వెళ్ళాలనుకుంటే వేగంగా వెళ్ళండి. రాలేదు కదా. ఎక్కడికి వెళ్తావు? తెలియవే నీకు. ఇంకోసారి తప్పించుకోవాలని ప్రయత్నించారు, మొత్తం ఊడదీసి రోడ్డు మీద నిలబెడతా. లిమిట్ లో బ్రోతల కోసం అమ్మాయిలు కిడ్నాప్ చేయడం, అదర్ స్టేట్స్ నుండి బ్రోతల కోసం అమ్మాయిలు తీసుకురావడం, దీనికి సంబంధించిన వాళ్ళ పెద్ద లిస్టు ఏవిఎస్ లో ఉంటుంది. మీరేం భయపడకండి, కనిపెట్టేయచ్చు.